అందరికీ నమస్కారం. మరొక చక్కటి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను. మరి ఈరోజు మరొక చక్కటి రెండు వేమన పద్యాలను మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. అందరూ అనుకుంటారు, భగవంతుడు అనేవాడు ఎక్కడుంటాడు, అసలు ఎలా ఉంటాడు, అసలు అతని రూపం ఎలా ఉంటుందని సందేహాలకి మనకు చక్కటి పద్యాన్ని వివరించారు వేమన గారు. పశుల వన్న వేరు పాలెల్ల ఒక్కటే, పుష్పజాతి వేరు పూజ ఒకటే, దశనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదావిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమ. అదండి ఈ పద్యం. అయితే మనకు పశువులన్నీ కూడా వేరువేరు వర్ణాలలో ఉన్నప్పటికీ దాని యొక్క పాల యొక్క రూపం ఒకటి తెలుపే కదా. అదేవిధంగా పుష్పాలు నానా రకాలుగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఉపయోగపడేది ఆ భగవంతుడి పూజ కోసమే. అట్లే దర్శనాలు మనం చూడడానికి భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నప్పటికీ మనకు కనిపించేటటువంటి ఆ స్వామి యొక్క రూపం ఒక్కటే. ఎన్ని రూపాలలో ఎన్ని అవతారాల్లో ఉన్నప్పటికీ కూడాను అతడు మాత్రం ఒక్కటే అని వేమన గారు చాలా అందంగా మనందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఇంకొక మంచి పద్యం మీకోసం. ఎవరికైనా అనుకుంటారు ఎక్కడికి వెళ్ళినా కూడాను తనే గొప్ప అని, కానీ ఎప్పటికీ అది నిజం కాదండి. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పటికీ ఒక్కొక్క రకమైన పరిస్థితులు మనకు అనుకూలించాం. మరి అటువంటి మనం ఏ స్థానానికి వెళ్ళినా అలా ఉండకపోతే మనకి ఏం జరుగుతుంది అనేది ఒక చక్కటి సందేశాన్ని ఇస్తూ మరి ఒక చక్కటి పద్యం ఇప్పుడు మీ అందరూ వినండి. నీళ్ళలోన ముసలి నిగిడి ఏనుగుబట్టి బయట కుక్క చేత భంగపడును, నీళ్ళలోన ముసలి నిగిడి ఏనుగుబట్టి బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదావిరామ వినురవేమా విశ్వదావిరామ వినురవేమా. చూశారు కదండి ఈ పద్యాన్ని. ఆ పద్యంలో ఒక మదమెక్కినటువంటి గజము నీళ్ళల్లోకి వెళ్ళి ఒక మొసలి చేత బంధించబడుతుంది, కానీ అదే గజము అడవిలోకి వెళ్తే దాన్ని ఎవరైనా ఎదిరించగలరా? అట్లే మొసలి గొప్పదా అంటే కుదరదు. అది నీళ్ళల్లో ఉన్నంతవరకే తన బలం. ఆ మొసలి బయటకు వస్తే కనుక అది బయట తిరిగి కుక్కల చేత కూడా అది బాధపడాల్సి వస్తుంది. ఏనుగు బలం అడవిలో చూపుతుంది, మొసలి బలం నీళ్ళల్లోనే ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరి సమాజంలో ఒక్కొక్కరికి వారి వారి యొక్క స్థానాలు వారి వారి యొక్క ప్లేసులు వాళ్ళకి దండిగా ఉంటాయని తెలుసుకోవాలి. అన్ని చోట్ల నేనే గొప్ప అనే భావాన్ని అందరూ విడిచిపెట్టాలి అనే సందేశాన్ని వేమన గారు చాలా ఈ చక్కటి పద్యంలో మనకు వివరించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ మంచి పద్యాన్ని చిన్న చిన్న మాటలతో ఎంత గొప్ప అర్థాన్ని మనకు అందజేశారు వేమన గారు. అందుకోసమే ఈ వేమన శతకంలోని ప్రతి ఒక్క పద్యం కూడా ఒక ఆనిమత్యం లాంటిది. ఇంత చక్కటి పద్యాన్ని మరి మనందరం కూడాను నేర్చుకుని మన పిల్లలకి
మన తెలుగు వారికి అందరికీ అందించాలనే ఒక చిన్న ప్రయత్నమే మా ఈ ప్రయత్నం. మరి ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించి మా ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడాను మున్ముందుకు తీసుకెళ్తారని కోరుతున్నాం.